హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెజ అండి ఆలు బఠానీ పులావ్ను సింపుల్గా క్షణాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బగారా రైస్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి కమ్మగా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇక్కడ రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ బఠానీ రైస్ మనకు కనిపిస్తుందో సో మరి ఈ పులావుని ఎలా ఇక్కడ ప్రిపేర్ చేద్దామో తెలుసుకుందామా సో ముందుగా అయితే నేను బిర్యానీలో యూస్ చేసే దాల్చిన చెక్క లవంగాలు ఉంటాయి కదండి కొన్ని స్పైసెస్ ఆ స్పైసెస్ని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్ వచ్చేసి పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇందులోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో కొంచెం మనకి ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది కదా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పొటాటోస్ని తీసుకున్నాను దీంతోపాటు బఠానీలు పచ్చి బఠానీలు మనం దీన్ని ప్రిపేర్ చేసే ముందు ఆయిల్లో స్పైసెస్ని కాస్త ఫ్రై చేసుకున్నాం కదా ఆ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మంచి ఎరోమా అనేది వస్తుంది ఈ పులావ్కి సో ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మర్చిపోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే యాడ్ చేయాలి అలా అయితేనే మంచి ఎరోమా అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి పొలవ్ రైస్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే టమాటో వచ్చేసి రెండు మీడియం సైజు ఎర్రగా ఉన్న టమాటాన్ని తీసుకోవాలి పెరుగు మాత్రం కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి పెరుగు వచ్చేసి పుల్లగున్న పర్లేదు పెరుగు అయినా పర్లేదు పెరుగు వచ్చేసి టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం మనం ఇక్కడ మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇక్కడ అన్ని మసాలని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చిల్లీ పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ దీంతోపాటు ఉప్పు వచ్చేసి తగినంత ఇందులో టర్మరిక్ పౌడర్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ ధనియాల పొడి గరం మసాలా కూడా ఇందులోనే ఉంది వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ విధంగా మొత్తం మసాలని కలిపిన తర్వాత ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసి లో ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి ఇక్కడ ఈ పొటాటో దీంతో ఈ బఠానీలు మెత్తగా ఉడికిపోతాయి అంతే అండి నేను ఇక్కడ కొంచెమే వాటర్ తీసుకున్నాను సో లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలు ఫైవ్ మినిట్స్లు ఇవి చక్కగా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాతే మనం ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇక్కడ టమాటోతో పాటు మనకి ఇవన్నీ చక్కగా ఉడికిపోయింది కదా మనకి ఆయిల్ కూడా ఎర్రగా పైకి వచ్చేసింది కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మనం పులావ్ అయినా బగారా బిర్యానీ ఏది ప్రిపేర్ చేసినా రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేశానండి ఈ రైస్ వచ్చేసి ఇండియన్ గేట్ బాస్మతి రైస్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ రైస్ యాడ్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీని తప్పకుండా యాడ్ చేయాలి యాడ్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది పులావ్కి సో ఇది చిన్న సీక్రెట్ అనమాట ఇందులోనే బిర్యానీ ఆకు దీంతో పాటు కొంచెం పుదీనా దీంట్లోనే కొత్తిమీర వీటన్నిటిని ఇందులో తీసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ స్పూన్తో కలిపేసిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ వచ్చేసి నేను ఇక్కడ మీకు మెజర్మెంట్తో సహా చెప్తాను వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను రైస్ మాత్రం హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టాలి సో ఇది మాత్రం మర్చిపోకండి ఇలా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే రైస్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సో ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టాలి ఈ వాటర్ మొత్తం అబ్జర్బ్ అయిపోయేంత వరకు ఈ వాటర్ మొత్తం అబ్జర్బ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉన్న రైస్ మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది మటర్ పులావ్ రైస్ చాలా ఈజీ చాలా సింపుల్ ఎక్కువ టైం కూడా పట్టదు అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం సో చూడండి ఇందులో వాటర్ ఉంది కదా సో వాటర్ ఇక్కడ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లో ఫ్లేమ్ మీద పెట్టేస్తున్నాను అండ్ ఇందులో కాంబినేషన్ కర్రీ వచ్చేసి ఆలు కుర్మా అండి ఆలు కుర్మా చాలా టేస్ట్గా ఉంటుంది వెజ్ తినే వాళ్ళకైతే అదే నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో మరి ఈసారి పొలవుని చేసినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మరి మీరు ట్రై చేసిన తర్వాత ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి